వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. చాలా మంది ఎస్ఎస్సీ ఎంటీఎస్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతున్నారు. మనకి 2022కి సంబంధించిన ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఏదైతే మే నెలలో రాశారో వాటికి సంబంధించిన పరీక్షా ఫలితాలు అయితే విడుదలవడం జరిగింది. ఓకే, సో దీంట్లో పీడిఎఫ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి కదా, ఈ 18 నుండి 25 సంవత్సరాల లోపు జాబ్స్ కొన్ని ఉన్నాయి, 18 నుండి 27 సంవత్సరాల లోపు జాబ్స్ కొన్ని ఉన్నాయి ఎంటీఎస్ లో. అలాగే హవాల్దార్ జాబ్ కి అయితే మనకి సెపరేట్ గా అయితే ఉంది, హవాల్దార్ ఈవెంట్ కూడా వెళ్ళారు కదా. టోటల్ గా ఎంటీఎస్ 18 నుండి 25 సంవత్సరాల లోపు 8519 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్ 18 నుండి 27 సంవత్సరాల లోపు అయితే 2736 ఉద్యోగాలు ఉన్నాయి. హవాల్దార్ సిబిఎస్ఈ సిబిఎన్ 529 ఉద్యోగాలు ఉన్నాయి. టోటల్ గా 11784 మనకి ఖాళీలకు సంబంధించి మనకైతే ఉండడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఖాళీలు ఎన్నెన్ని ఉన్నాయనేది ఇచ్చారు. అలాగే క్యాండిడేట్స్ క్వాలిఫై, ఓకే, ఏ పోస్ట్ కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఓకే, సో ఆ వివరాలు కూడా ఇక్కడైతే అందించడం జరిగింది. మనకి 18 నుండి 25 సంవత్సరాల లోపు అయితే, సో టోటల్ గా చూసుకున్నట్లయితే 8519 అంటే ఇక్కడ చిన్న ఫిగర్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా అంతమందిని కూడా మనకైతే సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే 18 నుండి 27 వచ్చేసరికి 27 36 ఎగ్జాక్ట్ గా సెలెక్ట్ చేశారు. టోటల్ గా 11255 మందిని అయితే మనకి వీటికి సంబంధించి సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే హవాల్దార్ కి సంబంధించి అయితే క్యాండిడేట్స్ అవైలబుల్ ఎంతమంది ఉన్నారంటే 195 మంది మాత్రమే అవైలబుల్ గా ఉన్నారు. వీళ్ళని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, టై కేసెస్ అయితే ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఇద్దరికి సేమ్ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే కన్సిడర్ చేస్తారు. సో కొంతమందిని అయితే మనకి డిబార్ చేయడం అయితే జరిగింది కొన్ని కారణాల వల్ల. 110 మందిని అయితే డిబార్ చేశారు. డిబార్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఉంది, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అలాగే పూర్తి వివరాలు అనేవి పీడిఎఫ్ లో, కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎక్కడెక్కడ ఏ జోన్ లో ఏ ఏజ్ కి సంబంధించి ఏ కేటగిరీకి కట్ ఆఫ్ మార్కులు ఎంత, జనరల్ అవేర్నెస్ ఎంత, ఇవి ఎంత, అలాగే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ యొక్క అంటే సేమ్ కట్ ఆఫ్ ఇద్దరికి వస్తే సెలెక్ట్ ఎందుకు అవుతారు, ఒకళ్ళు అవి ఒకళ్ళు ఎందుకు అవ్వరు అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి కూడా కొన్ని కొన్ని పరిగణలో తీసుకుంటారు కదా. కొన్నిసార్లు మనకి ఇద్దరికి సమానం వచ్చినప్పుడు జనరల్ అవేర్నెస్ మార్కులు చూడడం కానీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం కానీ, అందుకే ఇక్కడ అవి కూడా పక్కన అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకి పీడిఎఫ్ అనేది లిస్ట్ 1 లిస్ట్ 2 అని ఇచ్చారు. సో లిస్ట్ 1 లిస్ట్ 2 లో కానీ మీరు ఒక నేమ్ అనేది చెక్ చేసుకోండి. రెండింటిలో ఏదో ఒక దాంట్లో కనుక మీ నేమ్ సెట్ చేసినప్పుడు ఫైండ్ అయినట్లయితే కనుక మీకు జాబ్ కి అయితే మీరైతే సెలెక్ట్ అయినట్లయితే అర్థం. సో మీరైతే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కి అయితే రెడీ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించిన రిజల్ట్ అప్డేట్ అది. మీకు వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఎస్ఎస్సి వెబ్సైట్ లో ఇక్కడ రిజల్ట్ పేజ్ లో క్లిక్ చేసి అదర్స్ లో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 18 అప్డేట్ అయితే కనబడుతుంది. ఇక్కడ లిస్ట్ 1 లిస్ట్ 2 అని చెప్పి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో వీటి మీద క్లిక్ చేసి మీరైతే రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక 2023 రిజల్ట్స్ సంబంధించి అయితే కనుక మనకి ఈసారి ఎక్కువ జాబ్స్ కూడా లేవు కాబట్టి లాస్ట్ టైం కన్నా ఇవాళ త్వరగా కూడా మనకి ఇవ్వచ్చు. సో మాక్సిమం మనకి 2 మంత్స్ టైం అయితే మాక్సిమం పడుతుంది. మినిమం ఇవ్వాలనుకుంటే మనకి కీ ఇచ్చిన తర్వాత మనకి సెప్టెంబర్ ఎండ్ కీ ఇచ్చారు కాబట్టి మేబీ నవంబర్ స్టార్టింగ్ లో కానీ మాక్సిమం లేట్ అయితే డిసెంబర్ నవంబర్ డిసెంబర్ లో అయితే మనకైతే ఎస్ఎస్సీ ఎంటీఎస్ కి సంబంధించి 2023 రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ 1 మంత్ లోనే ఇచ్చేస్తారు మనకి, నవంబర్ లో ఎనీ టైం రావచ్చు. అప్పుడు ఏ రిజల్ట్స్ ఇస్తారంటే కేవలం హవాల్దార్ కి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే ఇస్తారు. సో హవాల్దార్ రిజల్ట్స్ ఇచ్చే హవాల్దార్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తారు. ఈవెంట్స్ కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో 1:3 ప్రకారం వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఆ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా అందరికీ కలిపి ఇప్పుడు ఎలా అయితే ఇచ్చారో ఆ విధంగా మీకు అందరికీ కలిపి ఓవరాల్ గా 2023కి సంబంధించిన ఎంటీఎస్ రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఓన్లీ హవాల్దార్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ అయితే రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు క్లారిటీ అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.